అందరికీ నమస్కారం. నా పేరు తోట నరేంద్ర. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నాను. వరుసగా దేవాలయాల మీద దాడులు, విగ్రహాలను ధ్వంసం చేయటం, రథాలను తగులబెట్టడం, నిజంగా ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయా లేదంటే ఇది సూత్రధారులు ఎవరైనా ఉన్నారా దీని వెనక? ఆ విషయం తెలియాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ ఘటనల మీద ప్రభుత్వం స్పందిస్తున్న తీరు గురించి మాట్లాడుకోవాలి. మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్న తీరు గురించి మాట్లాడుకోవాలి. ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన జరిగిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రివర్యులు కావచ్చు, ముఖ్యమంత్రి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంత బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీరు అంత విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ ఎంత అభ్యంతరకరం అండి. ఇంత నిర్లక్ష్యమా మీకు? రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏమాత్రం బాధ్యత లేదు. మీరు అలా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి, ఇష్టానికి కొద్దీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు నా జనం బయటకు వస్తూ ఉన్నారు. మీ చేతగానితనం వల్ల బయటకు వస్తూ ఉన్నారు. 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి ప్రభుత్వం ఇంతలా ఎందుకు దిగజారిపోతుంది? వ్యవస్థను ఎంత బాగా మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు, ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈరోజున ఎక్కడైతే దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయో మీరు ఇచ్చే స్టేట్మెంట్ల వల్లనే, కేవలం మీరు ఇచ్చే స్టేట్మెంట్ల వల్లనే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని బయటకు వస్తూ ఉన్నారు ఈరోజున. ఆ బయటకు వచ్చే క్రమంలో, నిరసనలు వ్యక్తం చేసే క్రమంలో ఎక్కడికక్కడ అరెస్టులు చేయటం, ఎవరైతే బలంగా గొంతు వినిపించే అవకాశం ఉంటుందో అటువంటి వాళ్ళు ఇండ్లకి వెళ్ళి వారిని గృహ నిర్బంధం చేయటం, ఇదంతా ఏమిటి? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా బలంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి ఈరోజున. డీజీపీ గారు, మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు లేవు, మా తరంలో మేము చూడలేదు. ఎందుకంటే మీ పైన హోమ్ మినిస్టర్ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కానీ ఏపీకి మీరు ఒక డీజీపీగా ఉండి వారు చెప్పేది మీ ముందు ఉంటుంది, ఖచ్చితంగా వారి నిర్ణయాలు మీ ముందు తీసుకునే అవసరం ఉంటుంది. కాదని కాదను, కానీ మీకంటూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు మీకుంది ఈ రోజున. ఆ నిర్ణయం తీసుకుని బలంగా ముందుకెళ్లే అవకాశం కూడా మీకుంది. ఈ దాడులు జరుగుతున్నప్పుడు ఎందుకు ఒక బలమైన ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు? మీరు చాలా బలమైన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం, ఆ బాధ్యత మీ మీదే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందంటే మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి, మీరు కఠినంగా వ్యవహరించట్లేదు కాబట్టి. చాలా మంది అంటారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారని అంటారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు, మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంత్రులు ఈ పోలీస్ శాఖతో అనుసంధానమై ఉంటారు. ఎక్కడ ఏది జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్ వెళ్తుంది, పోలీసులో బయటికి రావాలి. పౌర సరఫరాల శాఖ మంత్రికి సంబంధించినటువంటి అధికారులు, పౌర సరఫరాల శాఖ మంత్రి బయటకు వచ్చి ఆ యొక్క ఇష్యూని ముందు తీసుకెళ్లే పరిస్థితులు ఉండవు. పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తారు, ఆ వ్యవస్థను ముందు పెడతారు, వారి చేత అరెస్టులు చేస్తారు, బైండోర్ కేసులు పెట్టిస్తారు, రకరకాల దాడులు చేస్తారు అవసరమైతే, ఉధృతంగా ఉండే పరిస్థితులు అక్కడ. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నా. ఎక్కడన్నా ఒక దేవాలయం మీద దాడి జరిగినప్పుడు మీరు ఇచ్చే స్టేట్మెంట్ వల్ల బయటకు వస్తున్నారు. మీరు ఏ రోజైతే రాత్రి దాడి జరిగిద్దో దేవాలయం మీద, అప్పటికప్పుడే అక్కడ దాడి అయిపోయింది, మీరు వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు రాత్రికి రాత్రే మీరు ఎవరైతే బయటకు వచ్చి నిరసన చేసే అవకాశం ఉంటుందో వాళ్ళ ఇండ్లకి వెళ్ళిపోతున్నారు, నైట్ గృహ నిర్బంధం చేసే పరిస్థితులు తీసుకొస్తున్నారు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి గృహ నిర్బంధం చేస్తున్నారు. అంటే ఇంత ప్రాసెస్ ఎంత స్పీడ్గా ఉందో చూడండి, ఇక్కడ ఎంత అలర్ట్గా ఉన్నారు. ఈ అలర్ట్నెస్ అనేది ఎందుకు దాడి జరిగినటువంటి ప్రదేశంలో, దర్యాప్తు విషయంలో ఎందుకు ఉండదు? బలంగా ఎందుకు డీజీపీ గారు ఎందుకు బలంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు చేయరు? పునరావృతం కాకుండా ఎందుకు బలంగా వ్యవహరించరు? కేవలం మీ నిర్లక్ష్య ధోరణి ఇటువంటి పరిస్థితులు తీసుకెళ్తా ఉన్నాయి ఈ రోజున. మీరు ఇలా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పుడు కూడా ఏ డీజీపీకి పెట్టనని చివాట్లు మీకు పెట్టింది ఈ రోజున. ముఖ్యమంత్రి గారి తర్వాత
ఈ ప్రభుత్వంలో ఎక్కువ సార్లు మొట్టిబాయిలు వేయించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరే, డీజీపీ గారు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేయాలని చాలా భయపడతారు. పోలీసు వాళ్ళు అమ్మో కేసులు రకరకాలుగా భయపడిపోతుంటారు. ఈ భయాలు ఎందుకు? భయాలు అవసరం లేదు. సాక్షాత్తు హైకోర్టు మీకు అక్షింతలు వేసిన తర్వాత ఇన్ని చెవాట్లు తిన్న మీరు ఏ విధంగా నడిపిస్తారు వ్యవస్థను? ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి. మీరు మీరు ఒక ఐపీఎస్, దేశంలో మీ అవసరాలు ఎక్కడైనా ఉంటాయి. మన ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మినహాయించి మిగిలిన 28 రాష్ట్రాలు మీరు ఎక్కడైనా పోస్టింగ్ సంపాదించుకోవచ్చు, వర్క్ చేయొచ్చు. మీ చిత్తశుద్ధిని, మీ నిజాయితీని, మీ సిన్సియారిటీని అక్కడ నిరూపించుకోండి. కానీ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ని మీరు అదుపు చేయలేకపోతా ఉన్నారు. మీ నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ. ఈ ప్రాసెస్లో జనసేనకు సంబంధించినటువంటి నాయకులు బయటకు వస్తూ ఉన్నారు, కార్యకర్తలు బయటకు వస్తూ ఉన్నారు. వారిని ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టే పరిస్థితులు, ఇష్టానికి కొద్ది కేసులు పెట్టే పరిస్థితులు. ఏ ఈ ఆతురతని మీరు చూపించాల్సింది ఎక్కడంటే, ఈ దాడులు ఎవరైతే చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి దర్యాప్తు విషయం మీద చూపించాలి. అప్పుడు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఎవరైతే మంత్రులు ఒళ్ళు మరిచి ఇష్టానికి కొద్ది స్టేట్మెంట్స్ ఇస్తున్నారో వారిని మీరు కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. డిపార్ట్మెంట్ మీద అవసరం ఉంటుంది. ముఖ్యంగా మంత్రులు ఇస్తారు, వాళ్ళ ఇష్టానికి స్టేట్మెంట్లు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు అంతలా కళ్ళు నెత్తికి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ రోజున ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ఇష్టానికి కొద్ది. భక్తులు ఎంతమంది కోట్ల మందికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద పదే పదే చర్చలు జరుగుతున్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్? డిపార్ట్మెంట్ అంటే భయపడాలా? పోలీస్ వారికి భయపడాలా? ఈ రోజున ఎందుకు భయపడాలి పోలీస్ వారికి? ఏం చేసినా భయపడాలి? మీరు వ్యవస్థని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు బలంగా లేనప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో మరింత దారుణంగా ఉంటాయి పరిస్థితులు రోడ్డు మీద. డీజీపీ గారే దీనికి బాధ్యత వహించాలి. పూర్తి బాధ్యత డీజీపీ గారి మీదే ఉంటుంది. ఇదే రకంగా మీరు ముందుకు తెల్లే పరిస్థితిలో ఉంటే ఒక సామాన్యుడు ఖచ్చితంగా మీ మీద ఏదో ఒక రోజున అఫిడవిట్ దాఖలు చేస్తారు హైకోర్టుకి. ఖచ్చితంగా ఆ రోజులు ఉంటాయి. ఎన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయో ఏమో, కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. పోలీసు వ్యవస్థలో అందరినీ ఇక్కడ మనం ఉద్దేశపూర్వకంగా కూడా అంటాకి లేదు. కింది స్థాయిలు ఎవరైతే మనకి ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రెజర్స్ వల్ల వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కింద. వారిని మనం ప్రత్యేకంగా అనడానికి లేదు. కానీ డీజీపీని కానీ పై ఉన్నతాధికారులు కానీ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. ఈ వ్యవస్థకి మూలమైనటువంటి మీరు బలమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఏమైనా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఒత్తిడులు ఉన్నాయి అంటే అది కొంతమేరకు మాత్రమే. మీకు ఉన్నటువంటి స్వతంత్ర హక్కులు ఉపయోగించండి, స్వతంత్రంగా వ్యవహరించండి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడండి. ఈ రోజుకి కూడా పత్తికొండలో ఘటన జరిగింది. ఎక్కడికక్కడ నాయకులను అరెస్ట్ చేశారు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు జనసేనకు సంబంధించి. ఏ వీటిని పునరావృతం కాకుండా ఎందుకు ఆ విధంగా చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇది మరింత ఉధృతం అయ్యే పరిస్థితులు ఉంటాయి భవిష్యత్తులో. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి రోడ్డు మీద ఒక యుద్ధ వాతావరణాలు భవిష్యత్తులో ఏర్పడ్డాయి అంటే అందుకు సంబంధించినటువంటి ప్రధాన బాధ్యత తీసుకోవాల్సింది డీజీపీ గారే. ఖచ్చితంగా తీసుకోవాలి డీజీపీ గారే. ఈ వీడియో ఎవరు చూస్తున్నారు పోలీస్ శాఖ సంబంధించి ఒకవేళ చూస్తే కనుక ఖచ్చితంగా డీజీపీ గారిని చాలా బలంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. కేవలం డీజీపీ చేతగానితనం వల్లే ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలు అష్ట ఇష్టానుసారంగా ముందుకెళ్ళిపోతుంది. మీకు ఈ విధంగా ఒకటే చెప్తున్నా, వ్యవస్థలని బలంగా ముందుకు తీసుకెళ్ళండి. ప్రజలు మీకు సహకరిస్తారు కాబట్టి ఇదే పదే పదే చెప్పినా కానీ మీరు మీద ఎంత బాధ్యత ఉంటుందంటే, ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కనుక సరిగ్గా వ్యవహరిస్తే అన్ని డిపార్ట్మెంట్లు కూడా గాడిలో ఉంటాయి. ఆ ఒత్తిడులు మీ మీద ఉన్నప్పటికీ కూడా మీకున్న స్వతంత్రం అనేటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో దయచేసి వాటిని ఉపయోగించండి. అదేవిధంగా ఇటువంటి నిరసన వ్యక్తం చేయడానికి వచ్చే వారిని
కనీసం కొంత వెసులుబాటు కల్పించండి. ఆ నిరసన ఆ బాధనైనా వాళ్ళు వ్యక్తపరచనివ్వండి. కొంతలో కొంతైనా వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. మీరు వాళ్ళ ఇష్టాన్ని కొద్దీ ఎక్కడికక్కడ బంధించేద్దామంటే అది లావాలా పొంగుతూ ఉంటుంది. లావాలా పొంగి అది చివరికి ఎటువంటి పరిస్థితులు తీసుకొస్తుందో ఎవరు తెలియదు. కాబట్టి బయటకు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన వాళ్ళని కనీసం వెసులుబాటు ఇవ్వండి. ఎందుకంటే మీ చేతగనితనం వల్ల జరుగుతుంది కాబట్టి. కాబట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక బలమైన వ్యవస్థలో ఉన్నారు కాబట్టి మీరు దాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు అందరూ సహకరిస్తారు, సహకరించాలని కోరుకుంటారు. ఈ విధంగా డీజీపీ గారికి, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థకి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరే ప్రధాన ముద్దాయి వీటంతటికి, ఖచ్చితంగా మీరే. జై హింద్, జై శ్రీరామ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.